శ్రీశైలంలో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేవస్థానం పరిపాలన భవనంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అర్జిత అభిషేకం కౌంటర్లలో ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి స్వయంగా కౌంటర్లలోని నగదును పరిశీలించారు. విరాళాల సేకరణ కేంద్రంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలోని కంప్యూటర్లను తనిఖీలు చేసి కౌంటర్లలో నగదు అభిషేకం టికెట్లు వాటి వ్యత్యాసాలను గమనించారు. సేవా టికెట్లు నగదు ఎక్కడెక్కడ జమ చేస్తారు, ఏ విధంగా జమ చేస్తారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ సర్వర్ రూమ్ అకౌంట్స్ పలు రికార్డులను గత సంవత్సరంలో సుమారు 2 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో అప్పట్లో కొన్ని విభాగాలు పరిశీలించడం జరిగిందని, అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు తనిఖీలు చేస్తున్నామని ఏసీపీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఇంకా 4 రోజుల వరకు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి నివేదిక తనిఖీలు పూర్తయిన వెంటనే వెల్లడిస్తామని ఏసీపీ డీఎస్పీ శివనారాయణ స్వామి అన్నారు. ఫర్దర్గా కూడా అన్ని కౌంటర్లు వెరిఫై చేస్తాం. ఐవీసీలు పెట్టాలని ఇంతకుముందు గతంలో లోపాలు గుర్తించిన ప్రభుత్వాన్ని టైమింగ్ స్టాంప్ అయ్యేది కాదు, టైమే కాదు.